పెద్దలు వరుసగా రాష్ట్రాల పర్యటనకు వెళ్తున్న నరేంద్ర మోడీ తొమ్మిదేళ్ల పాలన గురించి ఒక్కొక్కళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం వాళ్ళ ఇళ్లలో కాసేపు కూర్చోడు ఆర్ఎస్ఎస్కి సంబంధించిన ఒక క్రియాశీలమైన అంశం ఉంటుంది అది సుదీర్ఘకాలం డెబ్బై ఐదేళ్ల నుంచి చేసుకుంటూ వస్తున్నది ప్రచారకులు సాధారణంగా ఆఫీసుల్లో భోజనాలు చేయరు ఎవరో ఒక ఇంటికి మీ ఇంటికి వస్తాం మీ ఇంటికి వస్తామని చెప్తారు అలా వెళ్ళినప్పుడు వాళ్ళతో ఇంటరాక్షన్ అవ్వడం వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా ఏ భావజాలకులైనా వాళ్ళతో ఇంటరాక్షన్ కావడం వాళ్ళ అభిప్రాయాలు తాము తెలుసుకోవడం తమ అభిప్రాయాలు వాళ్ళకి చెప్పడం వాళ్ళతో పాటు పది మంది వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు కూర్చుంటారు కదా గెస్ట్ వచ్చారంటే వాళ్ళందరినీ కూడా కన్విన్స్ చేస్తూ పాజిటివ్గా మలుచుకుంటూ వచ్చారు డెబ్బై ఐదేళ్ల నుండి చేసిన ఆ ప్రయత్నమే ఈ రోజున భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైంది అదే కన్ కాన్సెప్ట్ని ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తీసుకొస్తుంది ఏదైతే సంపర్క్ అనేటువంటి పేరుతో రావడం తన శత్రువుల దగ్గరికే వెళ్తుంది ప్రత్యేకించి అందులో రాధాకృష్ణ గారు అణువణువున భారతీయ జనతా పార్టీ అంటే ద్వేషం అణువణువున నరేంద్ర మోడీ అంటే ద్వేషం తెలుగుదేశంతో వేధించే ఏ పార్టీనైనా ద్వేషిస్తారు అందులో భాగంగా అణువణువున ద్వేషిస్తారు ప్లస్ ఆయన కమ్యూనిస్ట్ కూడా కావడంతో భారతీయ జనతా పార్టీని అసహించుకుంటారు అట్లాంటి ఆయన దగ్గరికి అమిత్ షా రావడానికి సిద్ధపడటం మధ్యలో మొన్న టూర్ క్యాన్సిల్ కాకపోయి ఉంటే కనుక వర్షాలు తుఫాన్లు రాకపోయి ఉంటే వచ్చి ఉండేవాళ్ళు రేపైన అమిత్ షా టూర్ బిగినైనప్పుడు ఖచ్చితంగా రాధాకృష్ణ గారిని కలుస్తారు మరొక వైపున నిత్యం భారతీయ జనతా పార్టీని తూర్పారబడుతూ నరేంద్ర మోడీకి ఏమి చేతకాని అసమర్థుడని ఆర్థిక వ్యవస్థలో భారతీయ జనతా పార్టీ విఫలమంటి అంటే చేతకాని పార్టీ అంటూ అసలు ఆ పార్టీ దేశంలో అధికారంలో ఉండడానికి ఏమాత్రం అర్హత లేదంటూ నిత్యం ఉపన్యాసాలు ఇస్తూ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ప్రచారం చేసేటువంటి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి దగ్గరికి నడ్డా వెళ్ళటం భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా అపాయింట్మెంట్ అన్నటువంటి ఈ రెండూ కూడా అందులో భాగమే కాకపోతే తిట్టే వాళ్ళ దగ్గరికే వెళ్తారన్నటువంటిదే ఇక్కడ భారతీయ జనతా పార్టీని ప్రశ్నించే వాళ్ళు కానీ భారతీయ జనతా పార్టీ అభిమానులు కూడా అడిగేది